అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా అంటే పెద్ద హీరోలు చేస్తున్నారు, సేమ్ టైం కొత్తగా వచ్చి అప్కమింగ్ వాళ్ళు కూడా చేస్తుంటారు మీరు, అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్ మీరు? ఇష్టం ఇదేం సెలక్షన్ కాదు, ఎవరు వస్తే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోను కదా. నేను ఐ లవ్ టు వర్క్, నేను ప్రతిరోజు పనిచేయాలనుకుంటా. నా డిక్షనరీలో రెండు పదాలు అంటే నాకు ఇష్టం ఉండవు, ఒకటి రిటైర్మెంట్, రెండు సండే. నేను ప్రతి సండే ఎవడరై సండే కనిపెట్టాడని తిడుతుంటా. డ్రైవర్ని రేపు పొద్దున్న వెళ్ళాలంటే రేపు ఆదివారం కదా రావాలి సార్ అంటాడు కోపం వచ్చేస్తే, లేకపోతే మన అసోసియేట్తో రేపు కూర్చుని డిసైడ్ చేయాలి, రేపు సండే కదా సార్ వదిలేద్దాం మండే పెట్టుకుందాం. ఈ సండే 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 అని చేసే పని ఆగిపోతుందని నాకు ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్. సో నాకు పని అంటే అంత ఇష్టం. ఓకే, సో అందుకని నా దగ్గర ఎవరు ఏ కథతో వచ్చినా ఆ కథ కొంచెం నాకు అంటే సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది నాకు అందులో, ఇది మంచి ఫోటోగ్రఫీ చేయించా, మంచి బ్యాక్డ్రాప్ ఉంటుందా, ఇవి కూడా ఆలోచిస్తుంటా. అలా చేసినవే నేను ఏదో పెద్ద ఇది పెద్ద సినిమా చేసాను, ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే నాకు ఇష్టం. అదే కొంతమంది ఏంటంటే చోటా గారి పేరు చెప్పాను అబ్బా ఎందుకు ఇందులో అని కొంతమంది ఫీల్ అవుతుంటారు డైరెక్టర్లు స్టార్టింగ్లోనే, కానీ మీతో ట్రావెల్ అయ్యేటప్పటికీ అరే ఇంత మంచి మనిషిని ఇలా అనుకున్నాం మనం. పోన్లే మంచిదే కదా, ఎప్పుడు 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 నెగిటివ్ నుంచి పాజిటివ్ అవుతుంటేనే ఒక కిక్ ఉంటుంది. వినాయక్ గారు కూడా ఏదో అన్నారు, వినయ్ అమ్మా ఎలారా బాబు ఠాగూర్ సినిమాకి చోటా గారితో ఏం చేస్తాం, ఏమో రవరుస్తాడట డామ్ డూమ్ అంటాడట ఇదేంటి అని ఉందంట మనసులో, వినయ్ చెప్పాడు నాతో. సో రెండు మూడు రోజులు పోయాక అయ్యో అర్థమవుతుంది కదా, అదే అంతే కదా, చూసేటప్పుడు ఒకలా ఉంటుంది చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. ఏముంది బయట బోల్డ్ మంది బోల్డ్ రకాలుగా చెప్తుంటారు, అవన్నీ క్యారీ అయ్యి ఉంటుంది కదా చిన్న, అదే అంతే. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు పెద్ద కాపు విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఆయన ఏమో కొత్త జానర్ సార్ ఇది, శ్రీకాంత్ అడ్డాల గారిది నారప్ప తీతరి గారి రీమేక్ అది, ఇది కొత్త జానర్, ఇది మొత్తం ఆయన బయటకు వచ్చేసినట్టు మొత్తం ఆయన జానర్లోంచి కుటుంబ విలువలు అలా ఉంటాయి కదా సార్, ఆయన మొత్తం అన్ని సరదాగా ఉంటుంది, రక్తపాతం తక్కువ ఉంటుంది, ఇదంతా రెడ్ స్క్రీన్ ఇదంతా. సో మీ ఇద్దరికి అంటే లొకేషన్లో ఎట్లా ఎలా? శ్రీకాంత్ ఈజ్ వెరీ క్లియర్, శ్రీకాంత్కి ఏం కావాలో చాలా క్లియర్గా నేను ఇది సార్ మన సినిమా ఇది మన సినిమా ఇలా ఫీల్ అవుతుందని చెప్పేసాడు నాకు. అండ్ మా ఇద్దరిది మంచి బాండింగ్, చాలా మంచి బాండింగ్. మా శ్రీకాంత్ నేను ఈ సీన్ రేపు పొద్దున్నే అడ్డీ కత్తిద్దామా, ఒక 6:15 6:30 ఫస్ట్ షాట్ తీస్తే మనకి నువ్వు అనుకున్నావు మూడు, ఓకే సార్ ఓకే, రేపు మార్నింగ్ 4:00 అందరూ స్పాట్లో ఉండాలి అని చెప్పేస్తాడు. ఇంక రెండో క్వశ్చన్ ఉండదు. అలాగే మంచి మంచి టాప్ లైట్ వచ్చేసరికి షార్ట్ పెట్టాల్సి వస్తుంది, శ్రీకాంత్ కొంచెం ఈ లైట్ ప్రాబ్లంగా ఉంది, ఇది మనం ఒక 3:30 4:00 అయితే బాగుంటుంది, అవునా సార్ ఓకే సార్, రే కిషోర్ బ్రేక్ చేసారా, ఎందుకు ఏంటని క్వశ్చన్ ఉండదు. సినిమా కోసం అతను చాలా స్వార్థపరుడు, సినిమా బాగుండడానికి ఇదంటే ఎస్ వెళ్దాం ఉంటాడు, అందుకని బాగా మాకు బాండింగ్ బాగా సెట్ అయ్యింది. అంటే మీరు కూడా చాలా క్లియర్గా అంటే స్మూత్గా మీకు కావాల్సింది మీరు రాబట్టుకుంటారు. 100% పిల్లలే కదా, అందరూ చిన్నోళ్ళే కదా, నా మీద బాగా చిన్న చిన్నోళ్ళు చిన్నోళ్ళు కదా, నాతో నా ఏజ్తో నా ఎక్స్పీరియన్స్తో, అందుకని చేసుకోవడం మంచి అవుట్పుట్ రావాలంటే